अमरावती अंशंपై दाखलైన వేరువేరు పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ యుయు లలిత్ తిరస్కరించిన విషయం మనకు తెలిసిందే. తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు ఆయన. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముస్తాన్ వలి మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను మంగళవారం సిజేఐ జస్టిస్ యుయు లలిత్ అలాగే జస్టిస్ బిల్లా ఎం త్రివేది ధర్మాసనం ముందుకొచ్చాయి. రైతుల తరపు న్యాయవాది సుందరం వాదనలు వినిపించగా గతంలో జస్టిస్ యుయు లలిత్ సీనియర్ న్యాయవాదిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతిపై న్యాయ సలహా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సుందరం ఇచ్చిన సదర కాపీని పరిశీలించిన సిజేఐ జస్టిస్ యుయు లలిత్ ఈ పిటిషన్లను తాను విచారించనని తెలిపారు. అమరావతిపై న్యాయ సలహా ఇచ్చిన విషయం తనకు గుర్తుకు రాలేదని ఈ నేపథ్యంలో తాను ఈ పిటిషన్లపై విచారణ వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. తాను సభ్యుడిగా లేని ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణ తేదీ తెలపాలని రైతుల తరపు న్యాయవాదులు కోరగా తాను విచారించని అంశంపై తేదీ నిర్ణయించడం సబబు కాదని రిజిస్ట్రీ ఖరారు చేస్తుంది లేండి అని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ చాలా వరకు ఒక బిగ్ ట్విస్టే అయితే జరిగింది. మూడు రాజధానుల విషయంపై జస్టిస్ యుయు లలిత్ గారు ఏం మాట్లాడతారు, ఏం తీర్పిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఏకంగా వైదొలుగుతున్నట్లుగా ప్రకటించడం ఇప్పుడు ఒక్కసారిగా షాక్ గురి చేసింది. దీంతో ఆయన స్థానంలోకి వచ్చే మరో న్యాయమూర్తి సిజేఐ చేతిలో ఇప్పుడు మూడు రాజధానుల ఈ బిల్ ముందుకు వెళ్తుందా, లేదంటే హైకోర్టు నిర్ణయానికే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేదంటే ఇంకేం నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఇప్పుడు ఆసక్తి ఉత్కంఠ పెంచేస్తున్నాయి. తాజాగా ఇవి జరగడానికి కాస్త సమయం కూడా పట్టే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది, కోర్టులో ఎవరు గెలుస్తారు అనేది.